నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. ఏపీలో రాజకీయాలకు సంబంధించి ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయి, ఏ అభ్యర్థి ఏ పార్టీ తరపున పోటీ చేస్తాడు అనేటటువంటిది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక, శ్రీకాకుళం లోక్సభ స్థానానికి సంబంధించి బలాబలాలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీకి ఎలాంటి బలం ఉంది, అలాగే అక్కడ గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే శ్రీకాకుళం స్థానం నుంచి ఎంపీ కావచ్చు, అలాగే ప్రస్తుతం అభ్యర్థులకు సంబంధించి, అలాగే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు. నవ్య ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరంకి సంబంధించి చైర్మన్గా ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఈరోజు మనం శ్రీకాకుళం లోక్సభ స్థానానికి సంబంధించి మనం చెప్పుకుంటే కనుక, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల బలాబలాలు, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ హిస్టరీ ఏంటి? శ్రీకాకుళం లోక్సభలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా జనరల్ అసెంబ్లీ నియోజకవర్గాలే. అలానే శ్రీకాకుళం లోక్సభ కూడా జనరల్ లోక్సభ నియోజకవర్గమే. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. ఈ శ్రీకాకుళం లోక్సభకి ఒక గొప్ప చరిత్ర ఉంది. అదేమిటంటే, స్వాతంత్ర సమర యోధులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన వారు గౌతు లచ్చన్న గారు 2 సార్లు ఈ నియోజకవర్గం నుంచి లోక్సభకి ఎన్నికయ్యారు. అది ఈ లోక్సభకు ఉన్న ప్రాశస్త్యాల్లో ఒకటి. వారి తర్వాత చెప్పుకోదగ్గ వాళ్ళు ఎర్రంనాయుడు గారు. 1983లో ఎన్టీ రామారావు గారు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఆయన ప్రస్థానం ప్రారంభమై మంత్రిగా కూడా చేశారు. 1996లో మొదటిసారిగా లోక్సభకి ఆయన ఎన్నికయ్యారు. 1996, 98, 99, 2004 4 సార్లు ఎర్రంనాయుడు గారు ఈ శ్రీకాకుళం లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ప్రస్తుతం ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2014లో కూడా గెలిచారు. అంటే 2014లో, 2019లో 2 సార్లు రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడి నుంచి ఆయన లోక్సభకి ఎన్నికయ్యారు. వీరిద్దరూ కాకుండా అక్కడ చాలా పాపులర్ నాయకులు, బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు, కణితి విశ్వనాథం గారు, ఇలాగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన అందరూ కూడా చాలా గొప్పవారు, చాలా పేరు తెచ్చుకున్నారు ప్రజల్లో నుంచి. అయితే వీరందరూ ఒక ఎత్తు అయితే గౌతు లచ్చన్న గారు ఒక ఎత్తు. గౌతు లచ్చన్న గారు మొత్తం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే చాలా గొప్ప బీసీ నాయకులుగా ఆయన పేరు తెచ్చుకున్న స్వాతంత్ర సమర యోధులు. ఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం 2 మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా 5 కూడా వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇచ్చాపురం, టెక్కలి ఈ 2 నియోజకవర్గాలు టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ముందుగా ఇచ్చాపురం తీసుకుందాం. ఇచ్చాపురంకి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నది బెందాళం అశోక్ గారు. ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఇది 1952 నుంచి ఉన్న ఒక పాత నియోజకవర్గం. 246,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కంచిలి, ఇచ్చాపురం, సోంపేట, తవిటి మండలాలు ఉన్నాయి. ఇక్కడ సంఖ్యాపరంగా రెడ్డిక కులస్తులు ఎక్కువ మంది ఉంటారు. అంతేకాకుండా ఇది ఒరిస్సా బార్డర్లో ఉండటం వల్ల ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. వారి ప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది. ఈ నియోజకవర్గానికి మరొక ప్రాశస్త్యం ఏంటంటే, టీడీపీ ఆవిర్భవించాక 9 జరిగితే 8 టీడీపీనే గెలిచింది. కాంగ్రెస్ ఒక్క 2000
నాలుగులో మాత్రమే గెలిచింది. ఇక్కడ ఇంతవరకు వైసీపీ బోణికొట్ల, ఇక్కడ ఈ టీడీపీ గెలిచిన ఎక్కువసార్లు గెలిచింది ప్రొఫెసర్ ఎంవి కృష్ణారావు గారని. ఆయన అస్సాం యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఎక్కువసార్లు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. 2014, 2019 రెండు ఎలక్షన్స్లో కూడా బెందాళం అశోక్ గారే టీడీపీ నుంచి గెలిచారు. 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే బెందాళం అశోక్ గారు 7145 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైసీపీ తరఫున పిరియా సాయిరాజ్ ఆయన ఓడిపోయారు. ఇక్కడ ముఖ్యంగా మరొక చెప్పుకోవాల్సిన మరొక విషయం, 2019 ఎన్నికల్లో జనసేనకు కూడా గణనీయంగా ఓట్లు వచ్చినాయి. 11123 ఓట్లు వచ్చినాయి. అంటే టీడీపీకి సొంత బలం మీదనే 7000 ఓట్లు ఉన్నాయి మెజారిటీ. అది కాకుండా జనసేనకు 11000 ఓట్లు అప్పుడు వచ్చినాయి. అంటే 2024 రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన అలయన్స్ ఉండబోతుంది. కాబట్టి ఈ నియోజకవర్గం టీడీపీ నుంచి వైసీపీ లాక్కోవడం చాలా కష్టం. టీడీపీనే ఖాయంగా గెలిచే నియోజకవర్గంలో శ్రీకాకుళం లోకసభలో ఇదొకటి. రెండు, పలాస. ఈ పలాస నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నది డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు. ఈయన మంత్రిగా కూడా చేశారు. ఈ నియోజకవర్గం 2009లోనే ఫామ్ అయింది. 2,04,000 మంది ఓటర్లు ఉన్నారు. పలాస, మందస, వజ్రపు కొత్తూరు మండలాలు ఉన్నాయి ఇందులో. ఈ మూడు ఎన్నికల్లో కూడా బీసీలే గెలిచారు, వేరే అభ్యర్థులు ఎవరు గెలవలేదు. అంటే ఇది ఒక విధంగా బీసీలు నియోజకవర్గంగా చెప్పచ్చు. అసలు శ్రీకాకుళంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కువగా బీసీలు మాత్రమే శాసనసభ్యులుగా ఎన్నిక అవుతానికి అవకాశం ఉన్న లోక్సభ నియోజకవర్గం ఇది. ఈ 2009 ముందు ఈ నియోజకవర్గం సోంపేట నియోజకవర్గంగా ఉంది. ఇది ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సోంపేట నియోజకవర్గం మరలా చాలా ప్రాశస్త్యం ఉన్న ఊరు నియోజకవర్గం. కారణం, గౌతు లచ్చన్న గారు ఈ సోంపేట నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలిచి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన మంత్రిగా ఉన్నారు. ఆంధ్రాలో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ఈ సోంపేట నియోజకవర్గం గౌతు లచ్చన్న గారి కుటుంబంతో మమైక్యమైన నియోజకవర్గం సోంపేట. ఆ తర్వాత పలాస నియోజకవర్గం వచ్చిన తర్వాత కూడా గౌతు లచ్చన్న గారి కుమారుడు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, ఈయన కూడా 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కూడా వారి తండ్రి గారు లాగానే చాలా మంచి పేరు తెచ్చుకున్న శాసనసభ్యులు. 2009లో అంటే ఆ ఎన్నికల్లోనే ఈ నియోజకవర్గం ఫామ్ అయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జట్టు రంగనాయకులు 6,814 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ 2009లో టీడీపీ తరఫున పోటీ చేసిన శ్యామ్ సుందర శివాజీ ఓడిపోయారు. అంటే లచ్చన్న గారి అబ్బాయి ఓడిపోయారు. కారణం, ఇక్కడ ప్రజారాజ్యం పార్టీకి 2009లో 22,000 ఓట్లు వచ్చినాయి. అంటే 18.8%, ఆల్మోస్ట్ 19% ఓట్లు వచ్చినాయి. ఆ బహుశా ఆ ఓట్లు చీలిక వలన టీడీపీ శ్యామ్ సుందర్ శివాజీ గారు ఇక్కడ ఓడిపోయారు. 2014లో టీడీపీ తరఫునే మళ్ళీ శ్యామ్ సుందర్ శివాజీ గారు 17,500 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019 వచ్చేటప్పటికి వైసీపీ నుంచి డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు పోటీ చేసి 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన 2019 ఎన్నికలకి లచ్చన్న గారి మనవరాలు, శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తె గౌతు శిరీష్ గారు పోటీ చేశారు. ఇక్కడ ఈవిడి మీద 16,000 ఓట్ల మెజారిటీతోటి సిదిరి అప్పలరాజు గారు గెలిచి ఆయన మంత్రిగా కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో
ఆయన మంత్రిగా కూడా చేశారు.